ఘనంగా కొలావార్ మన్నెవార్ల జెండా పండుగ. ప్రకృతిలో సహజ సిద్ధంగా జీవించే గిరిజన వాసులు కొలావార్ మన్నెవార్ల తెగ ప్రజలు. మన్నెవార్ల తెగ నుండి 2022 జనవరి 8వ తేదీన కొలావార్లుగా గుర్తించిన సందర్భంగా భీమన్న దేవునికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కోనంపేట పాటి వాడ గ్రామాలలో ఘనంగా భీమ దేవర పండుగని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఉదయాన్నే కొత్త కంకబొంగులు తీసుకువచ్చి జెండాలు కట్టి డప్పు సప్పులతో సన్నాయి మేళాలతో ఊరు వాడ చిన్న పెద్దలు కలిసి సాంప్రదాయ నృత్యాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు కొడిపె శంకర్, కొడిపె చీకటి, కొడిపె రాములు, బండి శంకర్, మంజరి భీమేష్, ధర్మయ్య, మల్లేష్, జింజిరి సీతారాం, సంజీవ్, మధు తదితరులు పాల్గొన్నారు. రైట్, ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిన్నెల మండల కొనంపేట గ్రామంలో ఆదివాసీ గిరిజనులు మరి జెండా పండుగ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర ఆధారాలు ఏంటి అనే ప్రస్తుతం వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు, దీని యొక్క ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటిది? గత 2008 నుంచి మన్నెవాళ్ళు అనే కులం నుండి మన కులవార సంఘంలోకి మార్చడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా కూడా ప్రతి సంవత్సరము ఇదే ఈ ముఖ్య ఉద్దేశించి మేము ప్రతి ఏటా మన మారెమ్మ భీమదేవార మా కుల వృత్తిపరంగా దీన్ని ముందుకు సాగించడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా. అలాగే కూడా ఈ యొక్క 2024 కూడా జరపడం జరిగింది. ఇలా జనవరి 8 తారీఖు రోజున ఇంకా చాలా పెద్ద ఎత్తున మా మన్య వాళ్ళందరూ పాల్గొని కూడా దీన్ని విజయవంతంగా చేయడం మాకు చాలా సంతోషం. చాలా మన ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. ఇంకా ఇలాంటివి కూడా ముందు భవిష్యత్తులో కూడా ఈ తరం నుంచి ఇంకో తరం వరకు కూడా ఇలాగనే దాన్ని ఫాలో అయ్యి తరతరాలుగా దీని ఉద్యోగం మన ముందుకెళ్ళి తీసుకెళ్లాలని కూడా మా యొక్క ఉద్దేశము. మరియు ఇతరులకు, మా పెద్దల కుల పెద్దలకు, కుల సంఘాలకు అందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు తెలుపుతున్నాము. అందరికీ కూడా మా విలేజ్ ప్రజలకు కూడా శుభాశీస్సులు తెలియజేయడం జరుగుతుంది. అసలు ఏంటిది అంటే ఈ యొక్క కార్యక్రమం అనేది ఇంత గ్రంథంగా నిర్వహిస్తున్నారు కదా, దీని వెనుకున్నటువంటి చరిత్ర ఏంటిది, అంటే ఎందుకు ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది? ప్రధానంగా మా మన్నెవార్లు అనే ఎస్టీ నుంచి కులవారు సంఘాన్ని కులవారు కులంలోకి మనం మార్చడం జరిగింది. మన్నెవాళ్ళ నుంచి కులవారుగా జాయిన్ చేయడం జరిగింది. అందుకోసం దాన్ని ఉద్దేశించి మేము ఆ రోజు 2008 దీన్ని కులవారుగా విధించడం జరిగింది. అందుకోసం దీన్ని విజయవంతం చేసుకొని ప్రతి ఏటా జరుపుకోవడం కూడా. ఏమేమి చేస్తారు దేవునికి కానీ, ఇంకా మీ యొక్క సాంప్రదాయ పద్ధతిలో కావచ్చు, ఏమేమి నిర్వహిస్తారు దేవునికి కావచ్చు? దేవునికి అంటే మేము మారెమ్మ దేవతని ఉత్సవాలు జరిపించుకుంటాం. అలాగే భీమదేవుని మన ఇక్కడ ఉన్న మల్లన్న దేవుని కూడా అక్కడికి కూడా ప్రదర్శించుకొని చాలా ఎత్తున పోయి దాన్ని విజయవంతం చేసిన జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఏదైతే మరి ఆదివాసీలు అంటేనే మరి దేశంలో కావచ్చు మన రాష్ట్రంలో ప్రధానంగా వాళ్ళు ఆ చెట్టు చేమ మరి ప్రకృతిని ఆరాధ్య దైవంగా మరి కొలుస్తూ ప్రకృతిలో ఉన్నటువంటి సహజ వనరులను వినియోగిస్తూ మరి ఈరోజు తమ యొక్క
కుల ఉనికిని కావచ్చు, తమ యొక్క సంస్కృతిని కాపాడుతూ మరి వారసత్వంగా వస్తున్నటువంటి ఈ యొక్క భీమదేవర పండగ కావచ్చు, జెండా పండగని మరి ప్రతి ఏటా కూడా వీరు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా జనవరి 8వ తేదీన కూడా వీరు ఇంటిల్లి పాతి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా మంచి బట్టలు ధరించి మరి ఇక్కడ భీమదేవునికి కావచ్చు, వాళ్ళ యొక్క పోచమ్మ కావచ్చు, వాళ్ళు ఏదైతే కులదైవంగా భావించేటువంటి ప్రకృతి కావచ్చు, అన్ని దేవులకు కూడా బోనాలు కావచ్చు, అనేక ఇవి నైవేద్యాలు సమర్పించి మరి వాళ్ళ యొక్క పిల్ల పాపలు సంతోషంగా ఉండాలి అంటూ మరి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా మరి మనతో చెప్తున్నారు. ఇది ఎన్నికల 24 టీవీ, మీ శ్రీనివాస్.